మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధమని మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయంగా అదే ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడకి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటే, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాట లోకం నమ్మకుండా పిచ్చోడను ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండవులోను పావుకు కూరలోను విషయం ఉంటుంది, కాని మీ అమ్మకి నిలువెల్లా విషయమేనండి. నిన్న కాక మొన్నొచ్చి నేను మాట్లాడదో తెలుసా? నీ ప్రేమ నటనట, నీ కావాల్సింది నా ఆస్తట, అందుకో నా చదువు మానిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరి పోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాలిగట్టాను. ముక్కు మొహం తెల్లి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గొడ్లు గడ్డి తిని పాలిస్తాయి. నువ్వు పాలదాకా విషయం కక్కుతున్నావే. నిన్ను ఆవేశపడుకో, బిడ్డ అనడం తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలు అనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుందే? అలాంటి దేవతను పట్టుకుని అని మాట్లాడటానికి అసలు అసలు ఇగ్నోర్ అలా వచ్చిందే? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నూరి పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకోమా, తల్లిని నీ మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సహిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తెలిసిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా ఇంట్లో నుంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవలసిన విషయాన్ని నలుగురు మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువ ఉన్నా, అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందు ఒక మాట, అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం, ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నో 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 నో, నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అరుడో మెడబెట్టుకంటే నన్ను కెడతావంటో, లేకపోతే ఏదో చిన్నపిల్లలు నోరు జరిగింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కలుగుతావే? ఏ మనం తప్పులు చేయలేదా? ఎలా ఉండాలండి? నేను రాక్షసిని అనుకున్నావు కదూ, కాదు బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట. నువ్వెంత దొంగ నా మొగుడు, ఇవరా నా మొగుడా? కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటావు, ఊళ్ళు పొగరికిందేంటి? ఎంత మాట అన్నారండి,
మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం పట్టికి నిప్పంటుకుని 2 లక్షల నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం పట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన, నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కొప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా, నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి, చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బొండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టావాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసిన చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. డబ్బు అమ్మకిచ్చి బీరువాలో పెట్టమను. ఏమండి ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూసారుగా, మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండని ఆవిడ నెత్తి మీద వేసి ఈ డబ్బు తూపట్టే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంతపని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. అమ్మా నన్ను చంపితే? అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే మీరు చెప్పారుగా చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు. సభాష్, బాగా నటించావు, గొప్ప నటివి. ఆ విషయం అందరికీ తెలుసు అత్తయ్య గారు, మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు. పిచ్చి తల్లి, నేను నీకంటే గొప్ప నటిని. నేను నటించడం మొదలుపెట్టేసరికి నువ్వింకా పుట్టలేదు అని అంటాననుకున్నావు కదా? అననం, ఎందుకంటే ఆ మాత్రం తెలుసుకునే తెలివితేటలు నీకున్నాయని నాకు తెలుసు. కోడలు తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను. ఇన్నాళ్లకు ఎత్తుకు పైవెత్త వేసే సమూచి దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదూ? ఎత్తెంతో తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే మూతి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పనమ్మా. రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా? ఈసారైనా కాస్త జాగ్రత్తగా ఉండండి నేను చెబుతున్నాను అత్తయ్య గారు. 20 ఏళ్ల కుర్రకొంకో కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నావు. 60 ఏళ్ల అనుభవం ఉన్నదాని కాబట్టి నేను నీలాగా వాగను. 60 ఏళ్ల వయసు అవగానే రిటైర్ అయ్యి మూల కూర్చుని 20 ఏళ్ల కుర్రకొంకకే పెత్తనవిచ్చేయాలంటానని తెలిసే వాగుండరు. ఇదిగో చూడమ్మా, నీకు తెలియదు ఒకటి ఉంది, ముందుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను. సరిగ్గా 24 గంటల్లో అంటే రేపు 12:00 గంటల్లోగా ఆ పెట్టిని నీ చేత్తో నువ్వే నాకు అందిస్తావు. అలా అందుకోపోతే నా పేరు నాగమణి కాదు. మా పరువు బజారు పలు చేయకు, అత్తగా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం మానుకో. ఏంటమ్మా ఏమైంది? అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు. ఇక్కడేం తక్కువైందని? ఆయన డాక్టర్ చదివారు, పట్నంలో హాస్పిటల్ కట్టాలి, డబ్బు కావాలన్నాను. దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా? ఇదంతా దొరబాబాస్తి, అడ్డమైన వాళ్ళకి ధారపోయటానికి ఒప్పుకోను అన్నారు. అవునే, ఈ ఆస్తి అంతా మన్నైతే. ఇప్పటికే నా చదువుల కోసం బోళ్ళంతా డబ్బు ఖర్చు పెట్టాడు, ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే ఎలా? అందుకే వెళ్ళిపోతానంటుంది, మా నాన్నే గతి లేనాడు కాదు. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను ఊరి పోసుకుని చేస్తాను. అమ్మా ఏంటో మాటలు, ఇప్పుడు నీ మూడుకు ఆసుపత్రి కట్టించాలి అంతేగా? రే ఎంత వద్దురా? 5-6 లక్షలు. సుధా నిన్నకి ఇచ్చిన ఆ డబ్బట్రా. ఆలోచిస్తున్నావు ఏంటి? వెళ్ళి పట్రా. వద్దులే బాబు, నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోలు. పరాయి వాళ్ళు ఎవరమ్మా? నా తమ్ముడికి ఇస్తున్నాను, కాదంటానికి ఇదెవరు? ఏయ్ వెళ్ళి పట్రా. స్టాప్. మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్యకి. అమ్మ అవునవును అమ్మకి. బాబు టైం ఎంత అయింది చెప్పు. కరెక్ట్ గా 1 నిమిషం తక్కువమ్మా, 12:00. ఏం దేనికమ్మా?
12 దాటితే వజ్రం వస్తుంది అందుకని. యాండి, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఏంటది? ఈ డబ్బుతో ఎక్కడో పట్నంలో 100 ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు 101 ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాసుపత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా? నాగమణి ధర్మాసుపత్రి? అవునండి, మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు 10 మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడకి ఎంత పేరు, ఎంత గౌరవం, మనకెంత తృప్తి. బంతి మొక్క, ఎంత మంచి మాట చెప్పావే, చూసామా చూసామని పెద్ద కొడలు తెలివితేటలు. కానీ బాబు, ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి ఏడ్చాడు. ఆడికి ఏం తెలుసమ్మా, నీ పేరు మీద ఆసుపత్రి, మనోళ్ళు బంపరు, శంకుస్థాపనకి ఏర్పాటు చేస్తాను, రెడీగా ఉండండి. అందుకే మరి నేను కంచు కంచం చించుకునేది ఏమనంటే అన్నామంటారు. కంగారు పడకుండా రాత్రి చెప్పిందంతా చెప్పండి. ఓ అసి నా కోడిగుడ్లో తెలుసానా, నా కంగారంటే ఓరే తెచ్చేతాను. మన ఆలో చెప్పేది ఏంటంటే ఆసుపత్రి అన్నమాట. నీకు తెలుసు నేను పెద్దగా చదువుకోలేదని, కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ చదివాడు. ఆడి పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టమంది. అంచేత నాగమణి ధర్మాసుపత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు. చూసారా బెగరు, పునాది రాబడి 10 నిమిషాలు అవ్వలేదు, అప్పుడే పోలీస్ పేషెంట్లు పరిగెట్టుకుంటూ చెప్తున్నారా? ఇదేంటండి, మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం, పోలీసుల కోసం కాదు. మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు, మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవడానికి. మీరు బలేవారండి, ఆడిని లక్షల లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ చేశాను, రాత్రి అనక పగలనక కట్టుబడి చదివాడు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి, డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడుచుకుంటామండి? అయితే ఆయన సర్టిఫికెట్లు చూపించమనండి. చూపించండి మరిది గారు, మీకు భయం ఏంటి? ఇన్స్పెక్టర్ గారు ఒక నిమిషం. రాస్కల్, ఎంత ధైర్యంలో నీకు? నా తమ్ముడు మెసేజ్. మీరు ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మా మరిది గారిని ఎందుకు కొట్టారు? ఆయన ఏమైనా దొంగ హంతకుడా? అవును, MBBS చదవకుండా డాక్టర్ నన్ను చెప్పుకుని తిరిగే దొంగ. రేపు చేతగాని వైద్యం చేసి ప్రజలను చంపి హంతకుడు కూడా అవుతాడు. ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దుని నాకు లంచమిస్తా అన్నాడు, అందుకే లాక్ కొట్టాను. ఇటువంటి సంగద్రోహుల్ని ఊరికి వదిలిపెట్టకూడదు. కానిస్టేబుల్ సార్, టేక్ హిమ్. ఎస్ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను, వాడిని అరెస్ట్ చేయకండి. ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు. మా మరి చేసిన వెధా పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారో. వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు, ఈ తప్పు కాయండి. వాడికి నేను బుద్ధి చెప్తాను, మా అమ్మ మీద ఒట్టు. మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నాం. ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు, ఈ హాస్పిటల్లో ఉండకూడదు. కానిస్టేబుల్ సార్ పదండి. దరిద్రుడా, నువ్వు చదవలేదని బాధలేదు, డబ్బు పోయిందని బాధలేదు, ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశావు. మీరు ఆయన అసలు కోపంతో మండిపోతుంటే మీరు ఇంకా రెచ్చగొడతారేంటి? ఎంత చెడ్డ అతను మీకు అన్న కొడుకు, వాడిని ఇంకా కొట్టు చంపి నరికి అని ఆయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు. మీరు ఆవేశపడకండి అత్తయ్యా. రేపటి నుంచి నీ అత్త మావల్ల నువ్వు నీ పళ్ళం గోచలు కట్టుకుని పళ్ళం పనిచేయండి. రామయ్య బాబాయ్, నేను చూసుకుంటాను కదండి. ఆ బాబు, మరి డబ్బులు ఏం చేయమంటావు? సుదకేయండి మావయ్య, ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను. చీచీ చీచీ, అది పరమ దరిద్రపు చెయ్యమ్మా, నా చేత్తోనే తీసుకో. ఎలా ఉంది మన దెబ్బ? గూబ గుయ్యమన్నట్టుందండి. అయ్యి బాబోయ్, అలాంటి ఇలాంటి కంచు కాదండి, మంచి కంచి కట్.